వెంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. అచ్చమైన తెలుగు పాట, అచ్చమైన తెలుగు పాట, అంతరింట వెలుగు పాట, అంతరింట వెలుగు పాట, అచ్చమైన తెలుగు పాట, అంతరింట వెలుగు పాట, అమ్మ పాట, బ్రహ్మ పాట, పల్లె పాట, ప్రజల పాట, భక్తి అనే ఆకలికి, భక్తి అనే ఆకలికి అన్నమైన పాట, భక్తి అనే ఆకలికి అన్నమైన పాట, మన అన్నమయ్య పాట, ఆ అన్నమయ్య పాటకు పట్టాభిషేకం, అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానములు, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్, శ్రీ వెంకటేశ్వర రికార్డింగ్ ప్రాజెక్టులు భక్తి పూర్వకంగా సమర్పిస్తున్న అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమానికి సాదర స్వాగతం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమ ముఖ్య అతిథి ప్రఖ్యాత సంగీత దర్శకులు, నేపథ్య గాయకులు శ్రీ ఎంఎం కీరవాణి గారికి కార్యక్రమానికి భక్తి పూర్వకంగా స్వాగతం. ఈ సంచికకు విశిష్ట అతిథిగా విచ్చేసిన మహానుభావులు. ఆయన వృత్తిరీత్యా తెలుగు ఆచార్యులు, ప్రవృత్తిరీత్యా జ్యోతిష్య శాస్త్రవేత్త, ఆధ్యాత్మిక ప్రవచనకర్త. డాక్టర్ కాకునూరి సూర్యనారాయణమూర్తి గారికి అన్నమయ్య పాటకు పట్టాభిషేకం వేదిక వినమ్రంగా స్వాగతం పలుకుతోంది. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి సంగీత దర్శకులకు స్వాగతం. వాద్య సహకారంతో అలరిస్తున్న సంగీతజ్ఞులకు స్వాగతం. గాయనీ గాయకులకు స్వాగతం. కార్యక్రమాన్ని ముందుకు నడిపించవలసిందిగా కీరవాణి గారిని కోరుకుంటున్నాను. సునీత, చక్కటి సంకీర్తన ఒకటి నువ్వు పాడి ప్రారంభించు. బృందావని రాగంలో బాలకృష్ణ ప్రసాద్ గారు అద్భుతంగా స్వరపరిచిన జ్ఞాన యజ్ఞమీ గతి మోక్ష సాధనము అనే కీర్తన ఆలపిస్తున్నాను. సాధనము జ్ఞానయజ్ఞమీ గతి మోక్ష సాధనము, నానార్థములు నిన్నే నడపి మా గురుడు, జ్ఞానయజ్ఞమీ గతి మోక్ష సాధనము, నానార్థములు సాధనము. అలరి దేహమనేటి యాగశాలలోన బలువై అజ్ఞానపు
సాధనము మోక్ష సాధనము మోక్ష సాధనము. సంసారం అనే భవసాగరంలో ఈదలేక మునగలేక త్రికరణ శుద్ధిగా ఏ పని చేయలేక అష్ట కష్టాలు పడుతున్నాం. కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వరుడి శరణు కోరాం కాబట్టి ఆ ఏడు కొండల వాడి దయ వల్ల శాంతి సౌఖ్యాలు లభిస్తాయనే ఆశతో జీవనం సాగిస్తున్నాము అని మనందరి తరఫున తాళపాక అన్నమాచారులు వారు ఈ ఆధ్యాత్మిక సంకీర్తన రచించారు. శ్రీహరిదాసులకు ఇహపర సౌఖ్యాలు చేకూరుతాయని ఉద్ఘాటించిన ఈ ఆధ్యాత్మిక సంకీర్తనకు స్వరకర్త శ్రీ సాలూరి వాసురావు గారు. రాగం భౌళి గానం చేస్తున్న వారు ప్రవీణ్ కుమార్. దొకటి అసిమలో దొకటి అమ్మిడి దొకటి అసిమలో దొకటి బిమ్మిటి ఇందేటి పెద్దలమయ్యా బిమ్మిటి ఇందేటి పెద్దలమయ్యా అమ్మిడి దొకటి అసిమలో దొకటి అమ్మిడి దొకటి అసిమలో దొకటి బిమ్మిటి ఇందేటి పెద్దలమయ్యా బిమ్మిటి ఇందేటి పెద్దలమయ్యా శాంతియు కలుగదు సంగము మానక శాంతియు కలుగదు సంగలం పటము సంసారము సంగలం పటము సంసారము ఎంగిలి దేహంబు ఇంతకు మూలము ఎంగిలి దేహంబు ఇంతకు మూలము బెంగళమిందేటి పెద్దలమయ్యా బెంగళమిందేటి పెద్దలమయ్యా అమ్మిడిదొకటి అసిమలో దొకటి బిమ్మిటి ఇందేటి పెద్దలమయ్యా బిమ్మిటి ఇందేటి పెద్దలమయ్యా అమ్మిడిదొకటి అసిమలో దొకటి. కోరికలుడుగక కోపం బుడుగదు కోరికలుడుగక కోపం బుడుగదు కోరకుండదు ఎక్కున మనసు కోరకుండదు ఎక్కున మనసు క్రూరత్వమునకు కుదువయి బ్రతుకు క్రూరత్వమునకు కుదువయి బ్రతుకు పేరడినేమిటి పెద్దలమయ్యా పేరడినేమిటి పెద్దలమయ్యా అమ్మిడిదొకటి అసిమలో దొకటి బిమ్మిటి ఇందేటి పెద్దలమయ్యా బిమ్మిటి ఇందేటి పెద్దలమయ్యా అమ్మిడిదొకటి అసిమలో దొకటి. ఫలములు వందితే బంధము వీడదు ఫలముతో తగులు ప్రపంచము ఫలముతో తగులు ప్రపంచము ఇలలో శ్రీ వెంకటేశుదాసులము
ఇలలో శ్రీ వెంకటేశురాసులము పిలువగనేమిటి పెత్తలమయ్యా, పిలువగనేమిటి పెత్తలమయ్యా, అమ్మిడికొకటి అసిమలోదొకటి బిమ్మిటి ఇందేటి పెత్తలమయ్యా, బిమ్మిటి ఇందేటి పెత్తలమయ్యా, అమ్మిడితొకటి అసిమలోదొకటి, అమ్మిడితొకటి అసిమలోదొకటి. ప్రవీణ్ కుమార్ సార్ చాలా బాగుందమ్మా. ధన్యవాదాలు సార్. ఎప్పటిలాగే నువ్వు చక్కగా భావంతో భావయుక్తంగా పాడావు, చక్కగా పాడావు, ఉచ్చారణది కూడా. వాసులారు చాలా బాగుందండి. నాదొక కోరిక, ఈ అబ్బాయి ఈ చక్క నిరూపించుకున్నాడు ఆధ్యాత్మిక సంకీర్తనలో. ఇతను శృంగార సంకీర్తన పాడాడో లేదో నాకు గుర్తు రావట్లేదు, కదా సంచికలో ఏదైనా పాడావు నువ్వు? ఎక్కువ ఆధ్యాత్మిక సంకీర్తనలే పాడాను సార్. ఎప్పుడైనా ప్రవీణ్ కుమార్ గాత్రలో శృంగార సంకీర్తన కూడా నాకు వినాలని నాకు ఒక రిక్వెస్ట్ అండి. అది మీరు ఎప్పుడైనా భవిష్యత్ సంచికల్లో మీరు దాన్ని నెరవేరుస్తారని ఆశిస్తున్నాను. తప్పకుండా. ఇది చాలా బాగుంది, ఎందుకంటే ఒక్కొక్కసారి మనసు భిన్నత్వాన్ని కోరుకుంటుంది కాబట్టి. ఈ అబ్బాయి కంఠస్వరం బాగుంది, అందులో ఎలా ఉంటుందో చూద్దామని. తప్పకుండా. ఈ అబ్బాయి శృంగార కీర్తన పాడినా కూడా ఆధ్యాత్మిక భావాలను పాడుతాడని చెప్పడానికి ఇప్పుడు పాడిన ఈ కీర్తన కూడా ఒక ఉదాహరణ. అసీమ అంటే గుర్రం పైన వేసేటటువంటి జీను సంచి అనే అర్థం ఉంటుంది. కానీ ఈ అబ్బాయి అభినయం చేస్తూ పాడాడు ఈ పాటని. ఆ చేతిని ఇలాగా చూపించాడు. అమ్మేటిది బయట కనిపించేది, అసీమ లోన ఉండేది. ఈ లోన ఎన్నో పొరలు ఉన్నాయి. ఈ పొరలలో కామం, క్రోధం, లోభం, మోహం అంతా చాలా ఉన్నాయి లోపల. బయట కనిపించేదంతా కూడా అబద్ధం, నిజాన చాలా లోపల ఉన్నాయి అనేటటువంటి తేడాను చూపిస్తూ ఆ చేతులు అలా ఆడిస్తూ, ఏం పెద్దలమయ్యా మేము, అన్నమయ్య ఏ భావంతో చెప్పాడో ఆ భావాన్ని ఈ అబ్బాయి అద్భుతంగా ప్రకటించాడు. ధన్యవాదాలు. ఏం పెద్దరికం అండి ఇది, తెచ్చిపెట్టుకుంది లోకం ఇచ్చేది, బూటకం ప్రపంచం ఇదంతా కూడా. నిజమైన పెద్దరికం ఎప్పుడొస్తుంది అంటే శ్రీవారి చరణాలను సేవించినప్పుడు మాత్రమే నిజమైనటువంటి అద్భుతమైనటువంటి ఆ గొప్పతనం మనసు గుర్తిస్తుంది అనేటటువంటి దివ్యమైన సందేశాన్ని అన్నమాచార్యుల వారు ఈ కీర్తన ద్వారా మనకు అందించారు. అమ్మిడిదొకటి అసిమలోదొకటి, అమ్మిడిదొకటి అసిమలోదొకటి, బిమ్మిటి ఇందేటి పెద్దలమయ్యా, బిమ్మిటి ఇందేటి పెద్దలమయ్యా. శ్రీనాథుడి కవిత్వ సారావళి ఎంత అద్భుతంగా ఉంటుందో, అన్నమయ్య పదబంధాలు అంత అద్భుతంగా ఉంటాయి. శ్రీవారి చరణములు తప్ప అన్యథా శరణం నాస్తి అనేటటువంటి సందేశాన్ని ఈ కీర్తన ద్వారా వాసురావు గారు మీ సంగీతం ద్వారా అబ్బాయి అద్భుతంగా ప్రకటించాడు. అభినందనలు. మొదట్లో ఏమి నేర్పిస్తే అదే నేర్చుకొని అప్పు చెప్తున్నట్టుగా పాడేవాడు. ఈ సంకీర్తనలో మూడవ చరణం అంతా నేర్పించిన నే స్వరకల్పన చేసింది కాకుండా కూడా ఆయన సొంతం చేసుకొని చాలా చక్కగా పాడాడు. ఆమె ముఖము చంద్రబింబం, ఆమె పలుకులు చిలక పలుకులు. ఇలా అద్భుతమైన లక్షణాలు కలిగిన అలమేలు మంగ అమ్మవారితో శృంగార శ్రీనివాసుడు ఆనందాన్ని పొందుతూ ఆమెకు అనుగ్రహాన్ని ప్రసాదిస్తున్నాడని అన్నమాచార్యులు వారు ఇప్పుడు మనం వినబోతున్నటువంటి శృంగార సంకీర్తనలో వెల్లడించారు. సరస శృంగార భావాలతో సాగిన ఈ సంకీర్తనకు సంగీతం శ్రీ రామాచారి, రాగం దేశ్, గానం చేస్తున్న వారు శ్రీ సౌమ్య. మమ్మీ
రామాచారి గారు ఈ కీర్తనలో సౌమ్యమైన భావనలు కలిగిన కీర్తనలో ఉన్న భావాన్ని బయటికి తీసుకురావడానికి మీరు ఎన్నుకున్న సౌమ్యమైన రాగం దేశ్, అట్లాగే చక్కటి శ్రీ సౌమ్య. ఒక్కొక్కసారి పుట్టగానే పేర్లు పెడతారు తల్లిదండ్రులు, కొంతమంది సార్థక నామధేయులు అవుతారు, అట్లాగే కొంతమంది అది ఎలా తెలిసే పెడతారో తెలకుండా పెడతారో, కానీ సౌమ్యంగా ఉంటుంది తన స్వరూపంలాగే కంఠస్వరం కూడా చక్కగా పాడావు. ఈ కీర్తనకు మీరు చక్కటి న్యాయం చేకూర్చారు. అన్నమాచార్యుల వారి కీర్తనలలో శృంగారం అనంతరం వచ్చేటటువంటి నాయక లక్షణాలు కొన్ని ఉన్నాయి.
అష్టవిధ నాయిక ఆవరణాలలో అతీతంగా ఉండేటటువంటి స్వరూపాన్ని కూడా అన్నమాచార్య వారు ఒక్కోసారి వర్ణిస్తారు. ఈ స్థితిలో సంభోగ అనంతరం నాయిక ఎలా తిరుగుతున్నది అంటే బాహ్యాభ్యంతర వర్ణన అంటాం దీన్ని అలంకార శాస్త్రంలో. బయట కనిపించేది వేరు, లోన ఉండేది వేరు. చెట్ల లత అంతకాంతియను చందిర కావి చెరుంగు దాటి మీటిన విచ్చు ఫలస్తనాగ్రములు తలగిన గప్పే వేల్లిత దోహత ధూప ధూమకుంతలములు అంటాడు వజ్రచిత్రకారుడు రామరాజు భూషణుడు. హరిదంభోర్హలోచనల రంగాభోగ రంగత్తమోభర నేపథ్యము నయ్య నయ్య తొలగింపన్ రాత్రి శైలూషికిన్. చందమామ మీద ఒక మబ్బు అలా వచ్చి పక్కకి తొలగితే చందమామ ఎంత అందంగా కనిపిస్తాడో మనకు. ఆ ప్రకారంగానే నాయిక నాయకుడితో కూడినటువంటి ఆలోచనలన్నీ కూడా అతనిలో తాను ఆలోచనలు పడుతూ ఆనందపడుతూ ఉండగా ఒక తోటలో జక్కుమల వంటి ఆమె స్తన సౌందర్యము, ఆకాశం పోలేటటువంటి నడుము, ఆకాశం గగనం శూన్యం అంతరిక్షం మరుత్పథం అస్థి నాస్తి విచికిత్సాహేతు శాతోదరిన్ 07 ఉంటారేమో ఈ రోజుల్లో మరి, అంత సన్నగా ఉన్నటువంటి ఆవిడ. ఆ తోట అంతా కూడా అనేకములైనటువంటి తుమ్మిదలు భ్రమిస్తూ ఉన్నాయి. ఆమె దేహమే కురులే తుమ్మిదలే, శరీరమే ఉద్యానవనమా అన్నట్లుగా భంగ్యంతరకరంగా ఉండేటటువంటి వర్ణనలో అద్భుతమైనటువంటి కీర్తన ఇది. నీవి మాతో మాటలి ఆడవు గాని తగవాయ పనులెల్ల తని సీతిమమ్మా. మగువ నీవి మాతో మాటలి ఆడవు గాని ఇంతటి శృంగారపరమైనటువంటి కీర్తనను చాలా చిత్రంగా మీరు సౌమ్యంగా వచ్చేటటువంటి ధ్వనించేటటువంటి రాగంలో సౌమ్యంగా పాడించారు. అంతటి శృంగార వర్ణనని కూడా ఇంత నెమ్మదిగా నేతిలో ఏదో అద్దె తిన్నట్లుగా లేదా మధ్య తాగించినంత సులభంగా చూపించేశారే, మీకు అభినందనలు. చాలా అద్భుతంగా ఈ కీర్తనని మీరు మాకు అందించారు. శుభమస్తు. విశిష్ట గానంతో వెంకటేశ్వరుడికి సమర్పించే పదసేవనం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమంలో కాసేపు విరామం. పెట్టినని వెరుగుదు పెను దిక్కు జడ్డిగా శ్రీహరి నీకు శరణు చొచ్చితిమి. అన్నియు చేసిన ఫలము అదియే మాకు విన్నపములిందు మీద వేవేను నేటికి. బాపు బాపు తపసు ఫలించెను ఏ పునని చెప్పినట్టే ఇకనుందే నేను. పట్టాభిషేకం.